తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే పాలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేంద్రారెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో తనకు టికెట్ నిరాకరణపై తుమ్మల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరుతామని ఈ మాజీ మంత్రి స్పష్టం చేశారు. నిన్న బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ ఫోటో లేకుండానే ఖమ్మంలో తుమ్మల ర్యాలీ నిర్వహించారు. అయితే ఇదే అదునుగా తుమ్మలకు కాంగ్రెస్ కాలం వేస్తోంది. పాలేరు టికెట్ను ఆఫర్ చేస్తోంది. మరి తుమ్మల కాంగ్రెస్ నుంచా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనేది ఇంకా ఎటూ తెలుసుకోలేదు. పాలేరు నుంచి పోటీ మాత్రం ఖాయమని తుమ్మల తెగేసి చెబుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే పాలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేంద్రారెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో తనకి టికెట్ నిరాకరణపై తుమ్మల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరుతానని ఈ మాజీ మంత్రి స్పష్టం చేశారు. నిన్న బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ ఫోటో లేకుండానే ఖమ్మంలో తుమ్మల ర్యాలీ నిర్వహించారు. అయితే ఇదే అదునుగా తుమ్మలకు కాంగ్రెస్ కాలం వేస్తోంది. పాలేరు టికెట్ను ఆఫర్ చేస్తోంది. మరి తుమ్మల కాంగ్రెస్ నుంచా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనేది ఇంకా ఎటూ తెలుసుకోలేదు. పాలేరు నుంచి పోటీ మాత్రం ఖాయమని తుమ్మల తెగేసి చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా లేక ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశం కనిపిస్తుందా? మాధవి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎపిసోడ్ ఇప్పుడు కాకరెపుతోంది. ఇటు ఆయన పాలేరు టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పాలేరు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేంద్రరెడ్డికి కేటాయించడంతో తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతున్నారు. చివరి వరకు టికెట్ దక్కుతున్నట్టు తుమ్మల నాగేశ్వరరావు ఆశించారు, కానీ ఆయనకి టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పాలేరు నుంచి పోటీకి దిగుతానంటూ ఉన్న సంకేతాలు తుమ్మల ఇస్తున్నారు. ప్రస్తుతం నిన్న ఆయన అంటే సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన అనంతరం తిరిగి ఖమ్మం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఇటు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్గూడెం దగ్గర ఆయనకి భారీ సంఖ్యలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావుకి 10 నియోజకవర్గాల్లో అనుచరుగా నమ్ముంది. వాళ్ళందరూ కూడా తుమ్మలకి మద్దతుగా దాదాపు వేల సంఖ్యలో కార్లు బైక్లు వేసుకుని వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆయనకి ఘనస్వాగతం పలికారు. సో అక్కడి నుంచి నిన్న తుమ్మల నాగేశ్వరరావు భారీ ర్యాలీగా ఖమ్మం నగరంలోని గొల్లగూడెంలో ఉన్న ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో దారి మధ్యలో ఎక్కడ కూడా అంటే ఎక్కడ బీఆర్ఎస్ జెండాలు కానీ సీఎం కేసీఆర్ ఫోటోలు ఎక్కడ లేవు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో ఓన్లీ తుమ్మల నాగేశ్వరరావు ఫోటో ఒక్కటి మాత్రమే ఉంది. కార్యకర్తలందరూ కూడా ఒక భావోద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావుకి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విడదీయిన ఆయన అనుభవం ఉంది. 40 సంవత్సరాలుగా ఈ జిల్లాలో రాజకీయం చేస్తున్నారు. ప్రతిసారి కూడా అంటే జిల్లా ఎల్లలు తెలిసిన వ్యక్తి, జిల్లాని అభివృద్ధి నడిపించిన వ్యక్తి అటు కూడా ఇటు ఉమ్మడి ఇటు తుమ్మల అంచెలందరూ కూడా అట్లాంటి నేతకి టికెట్ లేకపోవడం ఏంటంటూ వాళ్ళందరూ కూడా ఇటు బీఆర్ఎస్ అధిష్టానం మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క తుమ్మలకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటించే పావులు తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వరరావుకి కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తుంది. ఆయనకి పాలేరు టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతోంది. మొత్తానికి తుమ్మల ఎపిసోడ్ ఇప్పుడు అంటే తుమ్మల ఏ నిర్ణయం తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా లేదా స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అన్న అంశం మాత్రం ఇప్పుడు ఎటూ తెలియలేదు. తుమ్మల నాగేశ్వరరావు సైతం నిన్న ఇటు అభిమానులను అందరూ ఉద్దేశించి మాట్లాడిన సమయంలో కూడా కొంచెం భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంతకాలం మీ అభివృద్ధి, మీ అవసరాలు, మీ జీవన విధానం, మీరు ఆర్థికంగా బలపడాలని రేయిం బగులు తాను కష్టపడ్డారని 40 సంవత్సరాలుగా తాను ఎప్పుడు కింద పడిపోతున్నా మీ చేతులతో పట్టుకున్నారంటూ ఒక భావోద్వేగం ప్రకటన చేయడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా వాళ్ళు కూడా భావోద్వేగం లోనే జై తుమ్మల మీ నిర్ణయమే మా నిర్ణయం, మీరు ఎటు పోతే మేము అటే వస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కొన్ని. మొత్తానికి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా
నిన్న ఒకటే తేల్చి చెప్పారు, తాను పోటీలో ఉంటున్నట్టు చెప్పారు. ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచే పోటీ చేస్తారంటూ కూడా ఒక సంకేతాలు వెలువడింది. మొత్తానికి పాలేరు నుంచి పోటీ మాత్రం ఖాయమని కూడా ఇటు తుమ్మల తెగేసి చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా అనేది మాత్రం ఇంతమటికి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించలేదు. ఇప్పుడు ఆ దిశగా ఆయన ఒక ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇటు పాలేరు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన వర్గ నేతలందరినీ కూడా ఇటు తన అభిమానుల్ని అందరినీ ఒక అందరినీ పిలుచుకొని మరొకసారి చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటారట్టు కూడా మనకైతే ప్రస్తుతానికి సమాచారం ఉంటుంది. మొత్తానికి ఇటు తుమ్మల ఎపిసోడ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి దెబ్బని చెప్పుకోవాలి. తుమ్మల లాంటి సీనియర్ నేత ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడితే బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం చేకూర్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అన్న కోణంలో కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఆరాధిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసింది. నిన్న చూసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించిన పొంగులేడి సుధాకర్ రెడ్డి సైతం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్ లో తుమ్మల నాగేశ్వరరావు బీజేపీలోకి వస్తే స్వాగతం పలుకుతున్నాం, బీజేపీలోకి రావాలంటూ కూడా ఆయన వచ్చి కూడా చెప్పిన పరిస్థితులకు ఉంది. కానీ తుమ్మల అనుచరులు మాత్రం పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలంటూ మెజారిటీ అనుచరులు చెప్తున్నప్పటికీ, కానీ ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన పాలేరు నుంచి మాత్రం పోటీ చేయాల్సిందని చెప్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా తమ మద్దతు ఆయన ఖచ్చితంగా ఉంటుంది, భారీ మెజారిటీతో గెలిపిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులకు ఉంది. మొత్తానికి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం అంటే బీఆర్ఎస్ పార్టీ ఆయనకి టికెట్ కేటాయించలేదు, నిరాకరించిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా నిన్న జిల్లాకు వచ్చారు. జిల్లాకు వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయనకి 10 నియోజకవర్గాల్లో అనుచరుగానే ఉంది. అందరూ వాజేడు నుంచి భద్రాచలం నియోజకవర్గం నుంచి మొదలు పెడితే ఇటు అశోకపేట నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో తుమ్మలకు మద్దతు పలికేందుకు వాళ్ళందరూ వచ్చిన పరిస్థితులకు ఉంది. నిన్న వచ్చిన అక్కడ కార్యకర్తలు కూడా ఆయన స్వాగతం పలికినప్పుడు ఒక భావోద్వేగంలో లోనయ్యారు. ఇటు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగినప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు ఆయన శక్తికి మించి పనిచేశారు. ఎక్కడ పార్టీకి లాయల్ గా ఉన్నారు, ఎక్కడ పార్టీ లైన్ దాటి ఎప్పుడు పోలేదు. సీఎం కేసీఆర్ టికెట్ కేటాయిస్తాడనుకున్నాం కానీ చివరి నిమిషాల్లో ఈ విధంగా టికెట్ రాదని మేము ఎప్పుడు ఊహించలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఎంతో మందికి టికెట్లు ఇప్పించిన తుమ్మల నాగేశ్వరరావు, ఎంతో మంది ఎమ్మెల్సీలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు చివరికి ఆయనను సొంత పార్టీలోనే టికెట్ రాకపోవడంతో అభిమానులంతా కూడా ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాల్సిందే, పోటీ చేయాల్సిందే అని ఇటు అభిమానులు కూడా తుమ్మల నాగేశ్వరరావుకి తేల్చి చెప్పిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇప్పుడు తుమ్మల ఎపిసోడ్ ఎటువైపు వెళ్తారు, ఆయన దారిటు అనేది ఒక ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి రాజకీయ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక చర్చ సాగుతోంది. మొత్తానికి తుమ్మల కాంగ్రెస్ వైపు వెళ్తారా లేకపోతే ఇండిపెండెంట్ గా పాలే నుంచి బరిలోకి దిగుతారా అన్న అంశం మాత్రం వేచి చూడాల్సిన అంశం. రైట్ వాసు.